ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక సెలబ్రిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీ తీసుకొచ్చాను. లాస్ట్ టైం మనము హార్దిక్ పాండ్యా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీ, ఒక సక్సెస్ఫుల్ జర్నీ. సో అనదర్ సెలబ్రిటీ ఈరోజు మన దగ్గర నేను చూపించే కేస్ స్టడీ సల్మాన్ ఖాన్ హెయిర్ లైన్. సల్మాన్ ఖాన్ మీరు నోటీస్ చేస్తుంటే 2001-2003 నుంచే తనకి హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడం స్టార్ట్ అయింది. 2002లో ఐ థింక్ వన్ ఆఫ్ ద మూవీలో, తేరేనా మూవీలో కొంచెం తనకి హెయిర్ లైన్ స్టార్ట్ అయింది. తర్వాత 2003లో హీ ఆప్టెడ్ FUT టెక్నిక్, ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తనకి 2003లో అయింది. ఆ తర్వాత తనకి సిరీస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే మల్టిపుల్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. నెక్స్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా FUE మెథడ్లో జరిగాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఒరిజినల్ సల్మాన్ ఖాన్ పిక్చర్ చూస్తే ఈ ప్యాటర్న్ చూడండి. ఇది హీ చూస్ ఎం ప్యాటర్న్, ఎం లాగా చూస్ చేసుకున్నాడు. తది తనకి ఓవల్ ఫేసెస్కి ప్లస్ బియర్డ్ పెట్టినప్పుడు ఎం ప్యాటర్న్ సూట్స్ వెరీ వెల్ ఫర్ హీస్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్. తర్వాత దాంతోపాటు రెసీడింగ్ హెయిర్ లైన్తో ఫస్ట్ హెయిర్ లైన్ కరెక్షన్ చేసిన తర్వాత తనకి విజిబుల్ గ్యాప్స్ కనపడాయి. ఇనిషియల్గా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కొన్ని పిక్చర్స్లో తనకు గ్యాప్స్ తెలిసాయి. దాంతోపాటు మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ చాలా పిక్చర్స్లో, చాలా వీడియోస్లో చూసుంటారు, ఆ స్కారు తనకి ప్రీవియస్ చేసిన స్కార్ కూడా చాలా విజిబుల్గా ఉంటుంది. కరెంట్గా ఇప్పుడు మోస్ట్లీ వాళ్ళకి ఈ షూట్స్ వల్ల బ్రేక్స్ తీసుకోలేరు కాబట్టి ఎవ్రీ టైమ్ యూజువల్గా ఒక 1000-1200 గ్రాఫ్ట్స్ పర్ టైం హార్వెస్ట్ చేసుకుంటారు. సో ఒక పర్సన్కి ఎంత గ్రాఫ్ట్స్ తీసుకోవచ్చు పర్సన్ నుంచి, ఒక్కసారి FUT అయిన తర్వాత వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ మిగిలిన దాంట్లో మనకి యూజువల్గా ఒక 2-3 times హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మినిమం కనుక హార్వెస్ట్ చేసి 1000-1000-1000 ఒక 3000-4000 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ అయి ఉండొచ్చు. దీంతోపాటు డెన్సిటీ పెంచడానికి బయోఫైబర్స్ అంటారు, సింథటిక్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. సో ఎందుకంటే యాజ్ అ బీయింగ్ సెలబ్రిటీ యూ నీడ్ టు హ్యావ్ అ ఫుల్ థిక్నెస్, మీకు అందులో గ్యాప్స్ విజిబిలిటీ కనపడకూడదు. డెఫినెట్గా తనకి ట్రాన్స్ప్లాంట్ చేసిన సర్జన్తో పాటు, సర్జరీస్తో పాటు హీ వుడ్ యాడెడ్ సమ్ ఫైబర్స్. సో ఒక FUT 3-4 FUEs దాంతోపాటు బయోఫైబర్స్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు అని నా గెస్. ఎందుకంటే బయోఫైబర్స్ చేయకపోతే అంత డెన్సిటీ నేచురల్ ట్రాన్స్ప్లాంట్తో రాదు. దీంతోపాటు ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దే వుడ్ బి టేకింగ్ DHT బ్లాకర్స్, ఎందుకంటే హై మనం విగ్రెస్గా ఎక్సర్సైజ్ జిమ్ చేసే వాళ్ళలో టెస్టోస్టెరోన్ పెరగడం వల్ల DHT లెవెల్ పెరిగి థిన్నింగ్ ఇంకా ర్యాపిడ్గా ఉంటుంది ఒకసారి. సో DHT పెరగడం తగ్గడానికి ఖచ్చితంగా ఈ లుక్ మెయింటైన్ చేయాలంటే DHT బ్లాకర్స్ ఖచ్చితంగా వాడాలి. దాంతోపాటు వీక్లీ అట్లీస్ట్ ఒక 5-6 times మినాక్సిల్ అప్లికేషన్. సో ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒకటే కాదు, ట్రాన్స్ప్లాంట్ చేసిన మెయింటెనెన్స్ అనేది చాలా క్రూషియల్. ఇక్కడ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా అది మీరు సెలబ్రిటీ అయినా నార్మల్ పర్సన్ అయినా యూ నీడ్ టు యూస్ ప్రోటోకాల్. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ పోస్ట్ ప్రోటోకాల్ సరిగ్గా వాడితే decade to decades అంటే 2023 నుంచి 23 వరకు 20 years హీ కుడ్ మెయింటైన్ ద హెయిర్ స్టైల్. కొంతమందికి సింగిల్ ట్రాన్స్ప్లాంట్ సరిపోకపోవచ్చు. సో మీరు ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్. ఒక్క సెషన్లో ఎంటైర్ అంత హెయిర్ని రిప్లేస్ చేయడం చాలా పాసిబుల్ ఉండదు. సో గ్రోత్ని బట్టి, మీ ఆన్గోయింగ్ హెయిర్ లాసెస్ని బట్టి యూ మైట్ రిక్వైర్ మోర్ ట్రాన్స్ప్లాంట్స్. దీనికి ఇంకొక టెక్నిక్, మనకు హెయిర్ డోనర్ సఫిషియంట్ లేదు నాకు, అప్పుడు మనం కొంతమందిలో బియర్డ్ కనుక బాగుంటే బియర్డ్ కూడా మనం వీ కెన్ యూజ్ యాజ్ ఎ ఒక డోనర్ ఏరియా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సచ్ ప్రాబ్లమ్స్, మీరు మా దగ్గరికైనా ఆర్ మీ నియరెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్కైనా మీరు అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు కరెంట్ డేట్లో FUTs సల్మాన్ ఖాన్కి అయిన టెక్నిక్ ఇప్పుడు దిస్ నో మోర్ వర్కింగ్. FUT ఈజ్ నాట్ ఎనీ మోర్ సజెస్టబుల్. అప్పుడు స్కార్ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా FUE అండ్ మైక్రో FUE అడ్వాన్స్ FUE టెక్నిక్సే ఉంటాయి ఇప్పుడు దీంట్లో. సో ఎవరు అడిగినా మనకు మీ ఇట్స్ మోర్ దెన్ అలాంగ్ విత్ ద ట్రాన్స్ప్లాంట్, మీ పర్సనల్ కమిట్మెంట్ టు ద హెయిర్ ఈజ్ వెరీ వైటల్ టు గివ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ రిజల్ట్.